మెడికల్ కౌన్సిలింగ్ కు JNTUH సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని NTR హెల్త్ యూనివర్సిటీ VC రవిరాజు స్పష్టం చేశారు. తెలంగాణలో జరిగే ఎంసెట్ కౌన్సిలింగ్ కు రెండు రాష్ట్రాల విద్యార్థులు హాజరు కావచ్చన్నారు. మెడిసెట్ ర్యాంకుల ప్రకారమే కౌన్సిలింగ్ జరుగుతుందన్న NTR హెల్త్ యూనివర్సిటీ VC రవిరాజుతో మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మెడికల్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ సంబంధించి 5-4 కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. కౌన్సిలింగ్ సెంటర్ల ఏర్పాటుతో పాటు ఏ విధమైన కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం మనతో NTR విశ్వవిద్యాలయం VC రవిరాజు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తం ఫస్ట్ టైం జరుగుతున్న ఈ తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి రెండు సంయుక్తంగా ఏ విధమైన ఏర్పాటు జరిగింది మొత్తం? ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెడికల్ డెంటల్ కాలేజెస్లో MBBS BDS సీట్స్, ఇవన్నీ కూడా NTR యూనివర్సిటీకి అఫిలియేట్ అయిన కాలేజెస్, వాటికి అడ్మిషన్స్ గురించి కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇది JNTU ఆధ్వర్యంలో టెక్నికల్ ఎక్స్పర్టైజ్ తోటి ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తున్నాం. కౌన్సిలింగ్ ప్రక్రియ అంతా కూడా ఒకేసారి మొదలైంది ఈరోజు. వాళ్ళందరూ కూడా ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ రాసి ఉండాలి. వీటిలో ఏ కాలేజీలో అయినా సరే, డెంటల్ కాలేజ్ అవ్వచ్చు, మెడికల్ కాలేజ్, అన్నింటిలో కూడా 85% లోకల్ క్యాండిడేట్స్కి సీట్స్ ఉంటాయి, 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. ఈ అన్రిజర్వ్డ్ సీట్స్కి రెండు రాష్ట్రాల్లో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ముందు అన్రిజర్వ్డ్ సీట్స్ ఫిలప్ చేయడం జరుగుతుంది. సీట్స్ అలొకేషన్ విషయంలో కానీ టెక్నికల్ మెథడ్స్లో కానీ ఏ విధమైన మార్పు లేదు. రీజియన్స్లో ఉన్న వాటి అన్ని సీట్స్కి ఇదివరకు అయితే కౌన్సిలింగ్ ఒకేసారి జరిగేది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కౌన్సిలింగ్ వేరుగా చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి వేరే ఎంసెట్ నిర్వహించుకోవడం వల్ల దీని ఎలిజిబిలిటీకి ఎంసెట్ ఇక్కడ చేసిన ఎంసెట్టే ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక. వాళ్ళు చెప్పారు సార్, ఆల్రెడీ ABBP SFI తరఫున ముందుగానే ఇంటిమేషన్ అయినప్పటికీ వాళ్ళు వచ్చి దాదాపు గంట వరకు ఆందోళన చేస్తున్నా కూడా పోలీసులు అయితే అక్కడ వాళ్ళని కనీసానికి అరెస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. కనీసం DCM లాంటి వాహనాలు కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఏమనాలి మీ అనుకోవాలి లోకల్? మాదేం కాదు ఇది, ఒకసారి మీరు పోలీస్తో కూడా మాట్లాడితే మంచిది ఈ విషయం గురించి. ఎందుకని వాళ్ళు వెయిట్ చేశారు, ఎందుకని కౌన్సిలింగ్ ప్రక్రియ ఒక 30-45 minutes లేట్ అయ్యేదాకా కూడా వాళ్ళని పక్కకు తీయడం కానీ అరెస్ట్ చేయడం కానీ చేయకుండా, ఎందుకంటే మేము వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాం, ముందు నుంచి వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, కానీ ఒక 45 మినిట్స్ లేట్ అవ్వడం మటుకు జరిగింది. దానివల్ల ఏమైనా కౌన్సిలింగ్ ఏమైనా అడ్డంకి వచ్చిందా సార్? ఏమైనా ఆగిపోయిందా? టైం కొంచెం డిలే అయింది తప్ప ఆగిపోవడం ఏం జరగలేదు. ఇన్ఫర్మేషన్ వరకు దాదాపుగా మేనేజ్ కుమార్ కోటా సంబంధించి ఆల్రెడీ ఇప్పటికి అమ్ముకున్నారు. అంటే మీ ఇంటిమేషన్ మీకు దృష్టికి ఏం రాలేదా సార్? మేనేజ్మెంట్ కోటా సీట్స్ అలా ఇవ్వడం వీలు పడదు, ఎందుకంటే ఇప్పుడు కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి సీట్స్ అలాట్ చేస్తాం, వాళ్లే కాలేజీలో చేరవలసి ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా సీట్స్ వేరు, NRI సీట్స్ వేరు. మీరు చెప్పేది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి సార్, దాదాపు చాలా కాలేదు నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు దాదాపు 90% కాలేజీలలో ఇప్పటికే మేనేజ్మెంట్ కోటా కంప్లీట్ అయిపోయింది, NRI కూడా ఆల్రెడీ అయిపోయింది. అది దానికి సంబంధించి మెడిసెట్తో సంబంధం మేనేజ్మెంట్ అలా అవడానికి వీల్లేదు, ఎందుకంటే మేనేజ్మెంట్ సీట్స్ అన్నిటికీ కూడా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరిగింది, ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా యూనివర్సిటీలో, ఇక్కడైతే JNTUలో, ఆంధ్రప్రదేశ్లో అయితే NTR యూనివర్సిటీ ద్వారా కౌన్సిలింగ్ జరుగుతుంది. అది ఇంతకు ముందుగానే సీట్స్ ఇచ్చేయడం అనేది వీలు పడదు. రెండు అవడం ఉన్న ఏ విధంగా రావాలి ఇక్కడ ఆప్షన్ ఎంట్రీ విషయంలో కానీ కొన్ని సలహాలు ఇవ్వండి. కావాల్సిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేసుకుని కౌన్సిలింగ్ సెంటర్కి రావాల్సి ఉంటుంది. మిగతా కౌన్సిలింగ్ ప్రక్రియ అంతటికీ కూడా ఇక్కడ ఉన్న మా ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి పూర్తిగా సహాయం చేస్తారు, కనుక ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. సీట్ మ్యాట్రిక్స్ అంతా కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. తల్లిదండ్రులు, క్యాండిడేట్స్ కూడా సీట్ మ్యాట్రిక్స్ క్షుణ్ణంగా పరిశీలించి ఏ సీట్స్ ఎక్కడెక్కడ వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది, రిజర్వేషన్ ప్రకారం ఏం చేయాలి, ఇవన్నీ కూడా ముందే చూసుకోవచ్చు. స్వేచ్ఛావతరణంలో అవసరమైన డాక్యుమెంట్స్, అదేవిధంగా ధృవపత్రాలతో స్వేచ్ఛావతరణంలో సీట్ల ఎంపిక చేసుకోవచ్చు. NTR హెల్త్ యూనివర్సిటీ VC రవిరాజ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.